ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్స్ ఫర్ ప్రైమరీ టీచర్స్ ఫ్రమ్ సెవెంత్ మే టూ థౌజండ్ ట్వంటీ వన్ టు ఫస్ట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ హాయ్ టీచర్స్ గుడ్ మార్నింగ్ ఎవరిబడి మే ఐదో తారీఖు నుండి జూన్ ఒకటో తారీఖు వరకు ప్రైమరీ టీచర్స్ కోసం మన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఒక ట్రైనింగ్ సెషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మన ఇక్కడ ఈ సబ్జెక్ట్ చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సమగ్ర శిక్ష కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ ఎట్ ప్రైమరీ లెవెల్ ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ ఫర్ ప్రైమరీ టీచర్స్ ఆఫ్ క్లాసెస్ వన్ టు ఫైవ్ త్రూ దీక్ష ప్లాట్ఫామ్ ఫ్రమ్ సెవెన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టు వన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆర్డర్స్ ఇష్యూడ్ సో దీన్ని బట్టి మనకి వన్ టు ఫైవ్ క్లాసెస్ డీల్ చేస్తున్నటువంటి ప్రైమరీ టీచర్స్కి ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ క్లాస్ అనేది మే ఏడో తారీఖు నుండి జూన్ ఒకటో తారీఖు వరకు దీక్షా ప్లాట్ఫామ్ మీద అంటే మనం దీక్షా యాప్ ద్వారా నేర్చుకోవడం కోసం కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ప్రొసీడింగ్స్లో ఇంకేం వివరాలు ఉన్నాయి చూద్దాం ఆల్ ద రీజనల్ జాయింట్ డైరెక్టర్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ district education officers and additional project coordinators of Samagra Siksha in the state are hereby informed that it is planned to conduct a online training program in Diksha platform to all the primary school teachers who are handling classes 1 to 5 for creating awareness to different innovative methods for smooth classroom instructions on new test books and to provide live examples.

నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ టు మేక్ టీచర్స్ అండర్స్టాండ్ ద ఫిలాసఫికల్ అండ్ సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది న్యూ టెక్స్ట్ బుక్స్ అండ్ ట్రైన్ టీచర్స్ ఇన్ మేకింగ్ సూటబుల్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ పర్టిక్యులర్లీ డిజిటల్ కంటెంట్ టు ఎనేబుల్ టీచర్స్ టు ఆర్గనైజ్ లైబ్రరీ పీరియడ్స్ వీ లవ్ రీడింగ్ అట్సెట్రా ఆబ్జెక్టివ్ని చూసినట్లయితే న్యూ టెక్స్ట్ బుక్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసం అలాగే లైబ్రరీ పీరియడ్స్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం కోసం ప్రైమరీ టీచర్స్కి ఈ ట్రైనింగ్ ఎనేబుల్ చేసినట్లుగా మనకు తెలుస్తుంది అలాగే నెక్స్ట్ ఈ ట్రైనింగ్ యొక్క షెడ్యూల్ గురించి చూద్దాం ఈ ట్రైనింగ్లో మనకు కవర్ అవుతున్నటువంటి కోర్సెస్ ఏంటో చూద్దాం ది ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ త్రూ దీక్షా ప్లాట్ఫామ్ ఈజ్ షెడ్యూల్ ఫ్రమ్ సెవెన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టు వన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేది మనకి మే ఏడో తారీఖు నుండి జూన్ ఒకటో తారీఖు వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా మూడు రకాలైనటువంటి కోర్సులు మనకు అందించడం జరుగుతుంది అందులో కోర్స్ వన్ ఓరియంటేషన్ ఆన్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఈ న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి ఓరియంటేషన్ కోర్స్ ఏడవ తారీఖు నుండి మే ఇరవై రెండవ తారీఖు వరకు ఉంటుంది అలాగే కోర్స్ టూ వీ లవ్ రీడింగ్ ఇది లైబ్రరీ పీరియడ్స్కి సంబంధించింది ఈ కోర్స్ అనేది మే ఇరవై మూడో తారీఖు నుండి మే ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ కోర్స్ అనేది ఉండడం జరుగుతుంది అలాగే కోర్స్ త్రీ ఈ మూడో కోర్స్ అనేది దీక్షా కంటెంట్ క్రియేషన్ అంటే దీక్షా యాప్లో మనం కూడా కొన్ని లెసన్స్ని ప్రిపేర్ చేసి ఏ విధంగా అప్లోడ్ చేయవచ్చో మనకి ఈ కంటెంట్ ద్వారా తెలియజేస్తారు ఈ కోర్స్ అనేది మే ఇరవై తొమ్మిది నుండి జూన్ ఒకటో తారీఖు వరకు మనకు అందించడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి కోర్స్ వన్ కోర్స్ టూ కోర్స్ త్రీ ఈ మూడు రకాలైనటువంటి కోర్సెస్ ఈ ప్రోగ్రామ్ ద్వారా మనకి అందించబడతాయి ఈ ఆన్లైన్ కోర్సులో ఎవరు పాల్గోవాలో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది దీన్ని ఒకసారి జాగ్రత్తగా చదవండి ఇన్ దిస్ రిగార్డ్ ఆల్ ది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఇన్ ద స్టేట్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఇన్ఫార్మ్ ఆల్ మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ టు ఇన్స్ట్రక్ట్ విల్లింగ్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఇక్కడ చూడండి విల్లింగ్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ అని ఇవ్వడం జరిగింది అంటే ఈ ట్రైనింగ్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ కాదు విల్లింగ్ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ కోర్సులో పాల్గొనవచ్చు అయితే ఈ కోర్స్ అనేది మన అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు టీచరు కూడా ఈ కోర్సులో పాల్గొనడం మంచిదని నా ఉద్దేశం సో ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకోవడానికి ఎవరైతే విల్లింగ్ ఇస్తారో వాళ్ళందరూ కూడా ఈ దీక్షా ప్లాట్ఫామ్ ద్వారా ఇచ్చినటువంటి షెడ్యూల్ ఆధారంగా ఈ కోర్సును కంప్లీట్ చేయవలసిందిగా మనకి ఇక్కడ కోరడం జరిగింది నెక్స్ట్ ఈ కోర్సు యొక్క టైం టేబుల్ని షెడ్యూల్ని ఇప్పుడు చూద్దాం ఈ కోర్సు యొక్క టైం టేబుల్ ఏంటో చూద్దాం చూడండి కోర్స్ వన్ అనేది మే ఏడో తారీఖు నుండి ఇరవై రెండో వరకు ఉంటుంది ఈ కోర్స్ అనేది ఓరియంటేషన్ ఆన్ న్యూ టెక్స్ట్ బుక్స్ మీద ఉంటుంది అలాగే కోర్స్ టూ అనేది వీలవ్ రీడింగ్ కార్యక్రమం మీద ఉంటుంది ఇది మే ఇరవై మూడో తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఉంటుంది అలాగే కోర్స్ త్రీ అనేది దీక్షా కంటెంట్ క్రియేషన్కి సంబంధించింది ఈ కోర్స్ అనేది మే ఇరవై తొమ్మిదో తారీఖు నుండి జూన్ ఒకటో తారీఖు వరకు ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఈ కోర్సెస్ గురించి మరింత డీటెయిల్గా కొన్ని వివరాలు చూద్దాం ఇక్కడ మొదటి కోర్సు మనం చెప్పుకున్నట్టుగా ఓరియంటేషన్ అండ్ యూ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి కోర్స్ ఈ కోర్స్ అనేది ఈ ఓరియంటేషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్లో భాగంగా మనకి మ్యాథమెటిక్స్ ఈవిఎస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈ సబ్జెక్ట్స్ మీద మనకి ఈ కోర్స్ అనేది అందించడం జరుగుతుంది ఇందులో మొదటిది మ్యాథమెటిక్స్ అంటే మన ఈ కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత ముందుగా ఈ మ్యాథమెటిక్స్ కోర్సులో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఈ కోర్స్ వన్లో ఉన్నటువంటి మొదటి సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ను మనం ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ నాలుగు రోజుల్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది మొదటి రోజున అంటే ఏడో తారీఖున మనకు ఒక లైవ్ క్లాస్ ఉంటుంది అలాగే ఒక హ్యాండ్అవుట్ వీడియో అండ్ అసెస్మెంట్ ఈ నాలుగు అంశాలని మొదటి రోజు కంప్లీట్ చేయాలి అలాగే ఎనిమిదో తారీఖున మళ్ళీ ఒక హ్యాండ్ హ్యాండ్అవుట్ వీడియో అసెస్మెంట్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది అలాగే తొమ్మిదో తారీఖున కూడా హ్యాండ్ అవుట్ వీడియో అసెస్మెంట్ని కంప్లీట్ చేయాలి అలాగే పదో తారీఖున కూడా హ్యాండ్ అవుట్ వీడియో అసెస్మెంట్ని కంప్లీట్ చేసినట్లయితే ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఈ కోర్స్ వన్లో భాగంగా మొదటి సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ దీన్ని మనం మే ఏడవ తారీఖు నుండి పదవ తారీఖు వరకు కంప్లీట్ చేయాలి నెక్స్ట్ కోర్స్ వన్లో నెక్స్ట్ సబ్జెక్ట్ ఈవీఎస్ ఈ ఈవిఎస్ అనేది మనకి మే పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో మనం ఈ ఈవీఎస్ కోర్సుని కంప్లీట్ చేయవలసి ఉంటుంది ఈ ఈవిఎస్ సబ్జెక్ట్ మొదటి రోజున అంటే పదకొండో తారీఖున మనకి ఒక లైవ్ క్లాస్ కూడా ఉంటుంది ఈ లైవ్ క్లాస్ అనేది ఈవినింగ్ టైంలో పెడతారు దాని టైంను మనం తెలియజేస్తారు సో ఆ టైంలో మనం ఈ లైవ్ క్లాస్ని అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒక లైవ్ క్లాస్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది ఈవీఎస్ సంబంధించినటువంటి ఈ లైవ్ క్లాస్ని అటెండ్ అవ్వాలి అలాగే అవుట్ని వీడియోని అసెస్మెంట్ని కంప్లీట్ చేసుకుంటూ ఈ నాలుగు రోజుల్లో ఈవీఎస్ కం ఈవీఎస్ సబ్జెక్ట్ని మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది కోర్స్ వన్లో నెక్స్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనేది మే పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ నాలుగు రోజుల్లో మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది ఈ ఇంగ్లీష్ సంబంధించినటువంటి లైవ్ క్లాస్ అనేది మనకి పదిహేనో తారీఖున ఉంటుంది ఈ పదిహేనో తారీఖున లైవ్ క్లాస్ అటెండ్ అవ్వాలి అలాగే హ్యాండ్ అవుట్ని వీడియోస్ని అసెస్మెంట్ ప్రతిరోజు కూడా మనకి ఒక హ్యాండ్ అవుట్ ఉంటుంది వీడియో ఉంటుంది అసెస్మెంట్ ఉంటుంది ఈ మూడింటిని కంప్లీట్ చేస్తే మనకి ఆ రోజు యొక్క కోర్స్ కంప్లీట్ అయినట్టు సో ఈ కోర్స్ చేసిన నాళ్ళు ప్రతిరోజు కూడా మీరు ఏం చేయాలి ఒక హ్యాండ్ అవుట్ని ఒక వీడియోని ఒక అసెస్మెంట్ని కంప్లీట్ చేయాలి సో ఈ విధంగా పద్దెనిమిదో తారీఖుకి ఇంగ్లీష్ అనే కోర్స్ని మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ సబ్జెక్ట్ తెలుగు ఈ తెలుగు అనేది మనకి మే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో అందుబాటులో ఉంటుంది ఈ రోజుల్లో మనం ఈ ఇంగ్లీష్ కోర్సుని మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా మనకి మే ఇరవై రెండో తారీఖుకి కోర్స్ వన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ కోర్స్ అనేది కోర్స్ టూ వీ లవ్ రీడింగ్ అనే కోర్స్ మనకి మే ఇరవై మూడో తారీఖున స్టార్ట్ అవుతుంది ఈ కోర్స్ అనేది మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ తారీఖుల్లో మనం వీలవ్ అవర్ రీడింగ్ కోర్సుని కంప్లీట్ చేయాలి ఈ వీలవ్ రీడింగ్కి సంబంధించినటువంటి లైవ్ క్లాస్ అనేది మనకి మే ఇరవై మూడో తారీఖున అందించడం జరుగుతుంది సో ఈ లైవ్ క్లాస్ను చూస్తూ ప్రతిరోజు కూడా ఇచ్చినటువంటి వీడియోని హ్యాండ్బుక్ని అసెస్మెంట్ని కంప్లీట్ చేస్తూ ఈ కోర్సును మనం కంప్లీట్ చేయాలి అలాగే నెక్స్ట్ కోర్స్ థర్డ్ కోర్స్ దీక్షా కంటెంట్కి సంబంధించినటువంటి కోర్స్ ఈ కోర్స్ త్రీ దీక్షా కంటెంట్ క్రియేషన్ కోర్స్ అనేది మనకి మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అలాగే జూన్ ఒకటి ఈ నాలుగు తారీఖుల్లో మనకు అందుబాటులో ఉంటుంది ఈ కోర్సును కూడా మనం ఒకటో లోపు కంప్లీట్ చేయవలసి ఉంది దీనికి సంబంధించినటువంటి లైవ్ క్లాస్ మనకి మే ఇరవై తొమ్మిదిన అందించడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ షెడ్యూల్ను ఫాలో అవుతూ మనం ఈ కోర్సెస్ అన్నిటిని కంప్లీట్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి ఒక సర్టిఫికెట్ కూడా మనకి అందజేయడం జరుగుతుంది సో ఈ కోర్స్ కంప్లీట్ చేయడం కోసం మీరు చేయవలసింది ముందుగా దీక్షా యాప్ డౌన్లోడ్ చేసుకోవడం నెక్స్ట్ దీక్షా యాప్లో లాగిన్ అవ్వడం థర్డ్ స్టెప్ కోర్స్లో జాయిన్ అవ్వడం ఆ తర్వాత కోర్స్ కంప్లీట్ చేయడం కాబట్టి ఈ టైం టేబుల్ ఫాలో అవుతూ దీక్షా యాప్ను ఉపయోగిస్తూ ఈ ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్